नमस्ते हुजूराबाद एन्निकल वेड़ी रसवत्तरंगा मारिंदी एवरु गेलुस्तारु एवरु ओडिपोतारु तेलुवनटुवंटि परिस्थिति मनतो पाटुगा हुजूराबाद नियोजकवर्गं शालपल्लिकि संबंधिंचिनटुवंटि कोंतमंदि महिळलु उन्नारु एवरु गेलुस्तारो तेलुसुकोने प्रयत्नं चेद्दां అమ్మా ఏం పేరు నీ పేరు నా పేరు సుగుణ సుగుణ ఎవరు గెలుస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఈడ మాకు సారే సారే ఎవరు రవీంద్ర సార్ రవీంద్ర సార్ మేము ఓటనం ఏ ఊరు మీది మాది ఇంద్రనగర్ ఇంద్రనగరా ఇంద్రనగర్ లో రవీంద్ర సార్ ఏమేం చేసిండు ఇంత ముందు అన్ని పనులు చేసిండు మాకు అనుకున్నది అన్ని చేసిండు సార్ సౌలభ్యం అప్పుడు గెలిచిండు ఇప్పుడు కూడా గెలవాలి అంతే అదే ఎందుకు గెలవాలి అంటన్నా దేనికైనా గెలవాలి మాకు సౌకర్యం చేసిండు కాబట్టి గెలవాలి అంతే పని నీ పేరు ఏం పేరు అమ్మా నీ పేరు మాకేం పాలే సరే నా ఎక్కడి నుంచి వచ్చింది మాకు సౌకర్యం చేసినప్పుడు మాకు గెలవాలా ఎవరు గెలుస్తారు రాయనర్ సరే ఎందుకు మాకు సాయం చేసిండు అందరం ఊరు పాజాల కూడా సాయం చేసిండు పెన్నిలో పేర అంటారు సార్ అందరం దగ్గర అందరం సార్ ఇంద్రనగర్ లో మీ దగ్గర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఈ సౌలతులు లేవు ఇవి ఉన్నాయా ఇవి లేవు ఇవి ఉన్నాయి అన్ని ఉన్నాయా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని వచ్చినాయి మీరు అవి రాలే రాలేవు ఇల్లు రాలేదు ఏమి రాలేదు సార్ అవి రాలే రాలేదు వీటి కోసమే అందరికి మాకు ప్రాబ్లం అందరు లేని వాళ్ళు ఉన్నారు సార్ ఉన్నోళ్ళకే ఇస్తాను సార్ లేని వాళ్ళకి ఒకవేళ ఇస్తలేదు సార్ ఎరకలో పూరు అయ్యవ్వలేదు ఏమి లేదు దానికి ఇది వరకు పెంచిన సార్ అసలే చాలా మంది లేని వాళ్ళు ఉన్నారు చిన్న పిల్ల కానీ చచ్చిపోయి తల్లిదండ్రులు చచ్చిపోయి ఉన్నారు వాళ్ళకి ఏనైతలేడు ఉన్నోళ్ళకి ఇస్తారు సార్ వాళ్ళు ఉన్నోళ్ళకి ఇస్తారు లేని వాళ్ళు అయ్యా ఉన్నోళ్ళకి ఇస్తారు అయ్యవ్వలేను కదా వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు మనం చాలా కూడా మన వాళ్ళ కోసమే బతికేది కూడా వాళ్ళ కోసమే కానీ నువ్వు గెలిచి కూడా ఇస్తలేదు ఏమిచ్చావు ఇక్కడ మరి లాస్ట్ కి ఎవరు గెలుస్తారు ఇంకొక నాలుగు రాజేందర్ సార్ రాజేందర్ సార్ ఫిక్స్ సార్ రాజేందర్ సార్ అమ్మా నీ పేరు మీ ఇంద్రనగర్ లో ఏమైనా సమస్యలు ఉన్నాయా ఒకటి రెండు మచ్చుకు ఒకటి రెండు అంటే మాది ఇట్లా నీళ్ళు అయితే ఇట్లా గుంటల్లో ఉన్నాయి సార్ మా ఇల్లు అయితే దాన్ని ఇదివరకు దాన్ని చూసిన వాళ్ళు లేరు చేసిన వాళ్ళు లేరు సార్ ఇప్పుడు ఈటల రాజేందర్ గెలుస్తాడు అంటున్నావు కదా ఈటల రాజేందర్ ఎందుకు గెలవాలి ఇక్కడ మాకు గెలవాలి సార్ సార్ అయితేనే మాకు ప్రతి ఒక్క ఇంటికి వాళ్ళు బీద సాధ అని చూడకుండా మా ఇళ్ళకి వస్తాడు సార్ ఇప్పుడు దళిత బంధు అని పెట్టారు కదా దళిత బంధుకు సంబంధించిన ఇప్పుడు మీరు దళితులేనా దళితులే దళిత బంధు ఒకవేళ మీకు ఇస్తే ఈటల రాజేందర్ కాకుండా టీఆర్ఎస్ కేస్తా ఓటు అంతేనా ఓకే ఇంకొంతమంది మహిళలు ఉన్నారు వారిని ఒకసారి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం అమ్మ నీ పేరు సార్ ఎప్పటికి మనకు అందుబాటులో ఉంటాడు కాబట్టి రాజేందర్ సారే గెలవాలి ఖచ్చితంగా ఈటల రాజేందర్ కే ఇంద్రనగర్ లో ఉన్నటువంటి మహిళలందరము మాతో పాటుగా మా కుటుంబాలన్నీ కూడా ఓటేస్తాయని చెప్తున్నారు కెమెరామెన్ వినయ్ తో కలిసి శ్రీనివాస్ హుజూరాబాద్.